హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. మరి పాడేరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా విశ్వేశ్వర రాజు గారు ఉన్నారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019 పాడేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 42804 మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,20,027 పైచిలకు మాట అన్నమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం పాడేరు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాలకు సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేలు ఎవ్రీ గంటకి కానీ అరగంట కానీ మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మీరు మన జిల్లాకు సంబంధించిన వీడియోలు చూడాలి అనుకుంటే కనుక వాచ్ నెక్స్ట్లో ఉన్న ప్లేలిస్ట్ని అబ్జర్వ్ చేయండి. అలా ఏపీ మొత్తంలో ఉన్నవి చూడాలనుకుంటే మై సజెషన్స్లో చూడండి. సో ఇవన్నీ కూడా మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.